హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి రెడ్మీ నుంచి రెండు మొబైల్స్ రాబోతున్నాయి. సో చాలా తొందరలో అనమాట. ఆ మొబైల్స్ ఏమీ కాదు, రెడ్మీ K40, రెడ్మీ K40 ప్రో అనే మొబైల్స్. మనకి రెండు మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు ప్రస్తుతం ట్విట్టర్లో కానీ. సో చాలా చక్కర్లు కొడుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. దాంతోపాటు మనకి బేసిక్ ట్విచ్ పొందిందనమాట. సో మనకి ఇండియాలో చాలా త్వరగా లాంచ్ అవ్వచ్చు అని చెప్పి మనకి రూమర్స్ వస్తున్నాయి. సో వీటిలో స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సో రెడ్మీ K20 ప్రో K20 ఎంత పాపులర్ అని మనందరూ తెలిసిందే. కానీ రెడ్మీ K30 మాత్రం తీసుకురాలేదు, స్కిప్ చేశారనమాట. కానీ ఈసారి కన్ఫర్మ్ గా మనకి రెడ్మీ K40 ప్రో అనే మొబైల్స్ మనకి వస్తాయని చెప్పి మన ఇండియా తీసుకొస్తానని చెప్పి మనకి సో మనకి సీఈఓ చెప్పారనమాట. సో వీటి గురించి మనం మాట్లాడితే కనుక రెడ్మీ K40 మనకి చాలా బాగుంది. అలాగే దాంతోపాటు రెడ్మీ K40 ప్రో ఈ రెండు మొబైల్ చాలా బాగున్నాయి స్పెక్స్ పరంగా అయితే కనుక. సో కన్ఫర్మ్ అని చెప్తున్నారు ఈ స్పెక్స్ అయితే కనుక. సో ఎటువంటి మార్పు లేదు. సో పక్కగా మనకి ఈ స్పెక్స్ తో వస్తాయని చెప్పి మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. రెడ్మీ K40 గురించి మనం మాట్లాడితే కనుక సేమ్ డిస్ప్లే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎం డిస్ప్లే తో వస్తుంది. ఈ సామ్సంగ్ E4 తో సంబంధమైన సో డిస్ప్లే అనమాట. సో సామ్సంగ్ డిస్ప్లే అనమాట ఇది. సో డిస్ప్లే పరంగా అయితే కనుక మనకి K30 అలాగే K20 ఇవన్నీ మనకి బాగా తీసుకొచ్చారు. K30 తీసుకోవాలనుకోండి, K20 కానీ K20 ప్రో కానీ మనకి సూపర్ డిస్ప్లే తీసుకొచ్చారు కాబట్టి. సో డిస్ప్లే పరంగా అయితే కనుక ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు ఈలు వచ్చేసరికి. ఇంకా దాంతోపాటు మనకు మెయిన్ చెప్పాలంటే కనుక కెమెరా. సో కెమెరా గురించి ఒక వీడియో చెప్పాను నీకు. సో ఏమని, సో మనకి వచ్చిన ప్రతి రెడ్మీ మొబైల్స్ లో మనకి 108 MP కన్ఫర్మ్ గా తీసుకొస్తారు. 15,000 లో కానీ 20,000 లో కానీ మనకి. సో 64 అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు మనకు 108 MP కాబట్టి సో ప్రతి ఫోన్ లో మనకి 108 MP కన్ఫర్మ్ గా తీసుకొస్తారు. ఇది కూడా సామ్సంగ్ దే కాబట్టి. సో మనకి కెమెరా పరంగా అయితే కనుక ఎటువంటి మార్పు లేదనమాట రెడ్మీ K40 కి K40 ప్రో కి. రెండు మనకి 108 MP తో వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 8 MP, 5 MP, 2 MP, 4 కెమెరాలు పక్కకు తీసుకొస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి 32 MP అని చెప్తున్నారు మనకి. సో కెమెరా పరంగా అయితే కనుక ఎటువంటి మార్పు లేదు. మనకి రియల్మీ మొన్న X7 ప్రో మనకి ఎలా లాంచ్ చేశారో సో స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ లేదు. ప్రాసెసర్ పరంగా డిఫరెన్స్ ఉంది తప్ప మిగతా అన్ని ఒకలాగే ఉన్నాయి. ఇది కూడా మనకి రెడ్మీ K40 కి రెడ్మీ K40 ప్రో అనే మొబైల్స్ కూడా సో ప్రాసెసర్ పరంగా డిఫరెంట్ ఉంది కానీ సో మిగతా అన్ని విషయాలుగా సేమ్ ఒకలాగే ఉన్నాయని చెప్పి మనకి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రంట్ కి మనం చూసారు కదా 32 MP కన్ఫర్మ్ వస్తుంది రెండు మొబైల్స్ లో కూడా. సో బ్యాటరీ పరంగా ఏం మార్పు చేశారు అనుకుంటే కనుక రెడ్మీ K40 లో వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. అలాగే రెడ్మీ K40 ప్రో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తీసుకొస్తాను చెప్పి వీళ్ళు మనకి వస్తుంది. దాంతోపాటు మనకి 30W సపోర్ట్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు బాక్స్ లో వచ్చేసరికి. టైప్స్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుందని చెప్పి మనకు అంటున్నారు. కానీ మనకి రెడ్మీ K40 ప్రో వచ్చేసరికి 3.5 mm ఇస్తారు ఎవరు అనేది మనకి ఇంకా సస్పెన్షన్ పెట్టారు. సో 3.5 mm ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే కనుక. సో రానున్న కాలంలో ఈ మొబైల్ అని కాదు ఏ మొబైల్లో మనకి 3.5 mm ఇవ్వడం మానేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చరికి ప్రాసెసర్ పరంగా మనం ఆలోచిస్తే కనుక రెడ్మీ K40 వచ్చరికి 870 ప్రోస్ తో వస్తుందని చెప్పి మనకి రూమర్స్ వస్తున్నాయి. రెడ్మీ K40 ప్రో వచ్చరికి 3.5G ప్రోస్ తో వస్తుందని చెప్పి మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో మనకి 870 ప్రోసెసర్ ఉంది కదా ఆ ప్రోసెసర్ కానీ, లేదా మనకి మీటిక్ నుంచి వస్తున్న 1200 ఉంది కదా ఆ ప్రోసెసర్ తీసుకొస్తారని చెప్పి మనకి రూమర్స్ వస్తున్నాయి. సో కన్ఫర్మ్ గా అడిగితే కనుక స్నాప్డ్రాగన్ ప్రోసెసర్ తీసుకొస్తారు కానీ సో మీటిక్ ప్రోసెసర్ వీళ్ళు తీసుకురారు. సో కన్ఫర్మ్ అయితే కనుక సో రెడ్మీ K40లో వచ్చరికి 870 ప్రోసెసర్ కానీ అండ్ రెడ్మీ K40 ప్రోలో వచ్చరికి 3.5G ప్రోసెసర్ తీసుకొస్తారనమాట. సో ఎటువంటి మార్పు లేదు. ప్రైజ్ ఎంత పెట్టబోతున్నారు అని చెప్పి మనకి ఇక్కడ చాలా రూమర్స్ వస్తున్నాయి. సో అప్పుడులో మనకి రెడ్మీ K20 రెడ్మీ K20 ప్రో మనకి ఒకటేమో 30,000 ఒకటేమో 25,000 తీసుకొచ్చారు. అలాగే మనకి 20,000 డ్రాప్ చేశారనమాట ప్రైస్ వచ్చరికి. ఈసారి రెడ్మీ K40 వచ్చరికి 25,000 పెడతారు, అలాగే రెడ్మీ K40 ప్రో వచ్చరికి 30,000 పెడతారని చెప్పి మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఎంతవరకు నిజమో తెలియదు కానీ స్పెక్స్ అయితే పక్కగా మనకి ఇవే, ఎటువంటి మార్పు లేదు. మహా అయితే కనుక మనకి ప్రాసెసర్ కొంచెం మారుతారు తప్ప కానీ ప్రైస్ మాత్రం కొంచెం మారుతారు. మిగతా అన్ని విధాలుగా మనకి సేమ్ టు సేమ్. డిస్ప్లే పరంగా సూపర్ డిస్ప్లేతో వస్తుంది, కెమెరా ఎటువంటి మార్పు లేదు, 108 MP కన్ఫర్మ్ అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 32 MP కన్ఫర్మ్ అనమాట. సో వాళ్ళు మనకి రెడ్మీ ప్రో మ్యాక్స్ తీసుకొచ్చారు కదా 32 MP, అలాగే మనకి రెడ్మీ K40 ప్రో తీసుకొస్తారు. ఇంకా దాంతోపాటు బ్యాటరీ మనకి అందులో మనకి 4000 బ్యాటరీ ఉంటాయి కనుక ఇంకా 5000 బ్యాటరీతో వస్తుంది. సో 3.5 mm మనకి స్కిప్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రెండింటిలో మనకి ఈక్వల్గా ఉంటుంది, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది కాబట్టి. ప్రైస్ పరంగా మనకి ఇది 25,000 పెట్టచ్చు, ఇదేమో 30,000 పెట్టచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఇవ్వనమాట. ఓకే సార్, రెడ్మీ K40 అయితే కనుక చాలా చక్కర్లు కొడుతుంది ఈ మొబైల్ వచ్చరికి. అసలు ట్రెండింగ్లో కూడా వెళ్తుంది అనమాట ఈ టాపిక్ వచ్చరికి. మనకి ట్విట్టర్లో కానీ చాలా చక్కర్లు కొడుతుంది. సో మీరు ట్విట్టర్ ఆన్ చేయండి మనకి K40 ఈ మొబైల్ గురించి చాలా హల్చల్ చేస్తుంది అనమాట. ఓకే గైస్, సో ఈరోజు టాపిక్ ఇదనమాట. సో చిన్న షార్ట్ వీడియో అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.